రేపటి నుంచే భూమి విలువల పెంపు అంటూ ఈరోజు న్యూస్ పేపర్లో హెడ్లైన్ అయితే రావడం జరిగింది రిజిస్ట్రేషన్ ఛార్జీలు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు సవరించినట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్ భూమి విలువల పెంపు అనేది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ అయింది వ్యవసాయ భూములు వ్యవసాయ ఇతర భూములు వాటి యొక్క పెంపు వచ్చేసి వాటి యొక్క మార్కెట్ విలువల పెంపు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయని విశ్వసనీయంగా తెలిసింది అంటూ ఈరోజు న్యూస్ పేపర్లో అయితే మనకి వార్త అయితే రావడం జరిగింది స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు కూడా అదే రోజు నుంచి అమలవుతుందని సమాచారం ప్రస్తుతం ఆరు శాతంగా ఉన్న రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఏడు పాయింట్ ఐదు శాతం వరకు పెంచే అవకాశం ఉన్నది పెద్దగా ప్రజల పైన భారం కాకుండా భూముల విలువ విలువను పెంచున్నట్లు తెలుస్తుంది చాలా ప్రాంతాలలో ప్రస్తుతం ప్రభుత్వ రికార్డుల పరంగా ఉన్న భూమి ధరల్లో యాభై నుంచి వంద శాతం లోపే మరి భూమి మార్కెట్ వాల్యూస్ అయితే చేంజ్ చేస్తున్నారని మనకి తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కూడా ఈ పత్రికలో మెన్షన్ చేశారు హెచ్ఎండిఏ వన్లో చాలా తక్కువ మార్కెట్ ధరలు ఉన్న ప్రాంతాలలో నాలుగు రేట్ల వరకు మార్కెట్ విలువను పెంచనున్నట్లు తెలుస్తుంది ఉదాహరణకు భువనగిరి తేజ్పూర్ ప్రాంతంలో ప్రస్తుతం ప్రభుత్వ రికార్డుల ప్రకారం మార్కెట్ విలువ చదరపు గజానికి నాలుగు వందల వరకు ఉండగా దానిని పన్నెండు వందల నుంచి పదిహేను వందల వరకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారంట అలాగే హెచ్ఎండిఏ టూ పరిధిలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో స్వల్పంగా విలువను పెంచినట్లు తెలుస్తుంది అలాగే వాణిజ్య వ్యా వ్యాపార ప్రాంతాలలో వంద శాతం వరకి మార్కెట్ వాల్యూలు పెంచారంట ఖరీదైన నివాస ప్రాంతాలలో యాభై శాతం వరకు మరి భూముల యొక్క మార్కెట్ విలువలు పెంచినట్లు సమాచారం ఇతర ప్రాంతాలలో ముప్పై నుంచి నలభై శాతం వరకు రేట్లు అయితే పెరిగాయి ఫ్రెండ్స్ వ్యవసాయ భూముల విలువలు కూడా కొన్ని చోట్ల వంద శాతం వరకు అయితే పెంచినట్లయితే సమాచారం ఉంది మరి ఈ విధంగా అయితే భూముల యొక్క మార్కెట్ విలువలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు అయితే మరి పెంచుతున్నారు మరి దీని యొక్క ప్రభావం కొనుగోలు అమ్మకాలపైన ఏ విధంగా ఉంటుందో ముందు ముందు మనం చూడొచ్చు ఫ్రెండ్స్ మరి ఇది భూమి విలువల యొక్క వార్త ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన న్యూస్ పేపర్లో అయితే ప్రచురించడం జరిగింది మరి ఇది వంద శాతం వరకు మంగళవారం నుంచే అమల్లోకి రాను రానున్నట్లు మనకైతే తెలుస్తుంది